రైతులకి నమస్కారాలు. ఈరోజు మనం మామిడిలో పూతగూడు పురుగు అని పిలవడం జరుగుతుంది. దీని గురించి తెలుసుకుందాము. పూతగూడు పురుగు గురించి తెలుసుకుందాము. ఈ పూతగూడు పురుగు యొక్క క్యాటర్పిల్లర్ అంటే లార్వా పూత మొగ్గలని పూ మొగ్గలన్నింటి ఒక దగ్గర చేసేసి అందులోకి వెళ్ళేసి ఆ పూ మొగ్గల యొక్క కొమ్మలని మరి ఆ పూ మొగ్గల యొక్క పువ్వుల నుంచి రసాన్ని పీల్చుకొని ఆ పూ మొగ్గలు మొత్తం ఎండిపోయే విధంగా చేయడం జరుగుతుంది. పూ మొగ్గలను ఒక గూడులాగా మారుస్తుంది. మరి ఆ గూడు నుంచి ఆ కొమ్మలు చిన్న చిన్న పూ మొగ్గల కొమ్మలని నుంచి రసాన్ని పీల్చుకొని మనకి ఏర్పడ పూత ఖాతాగా మారకుండా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క క్యాటర్పిల్లర్స్ ఉండడం జరుగుతుంది. ఈ లార్వాలు మంచిగా తిని రసాన్ని పీల్చుకొని పెరిగి మనకి పంట దిగుబడిని నాశనం చేయడం జరుగుతుంది. ఇవి కనిపించిన వెంటనే ఈ స్టార్క్లేమ్ అంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ హెక్టాస్టార్ అంటే బైఫెంత్రిన్ టెక్నికలు మరి అంతేకాకుండా DSP-19 అంటే క్లోరోఫ్యూజిరాన్ ఈ మూడు మందులలో ఏదైనా ఒక మందు తప్పకుండా వాడినట్టయితే ఈ యొక్క లార్వాలను సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మూడు నాలుగు రోజుల్లోనే మనకి ఈ యొక్క లార్వాలని పూర్తి కంట్రోల్ కావడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. కానీ తప్పకుండా రైతులందరూ ఈ స్టార్క్లేమ్ అంటే ఇమామెక్టిన్ బెంజోయేట్, హెక్టాస్టార్ అంటే బైఫెంత్రిన్ మరియు DSP అంటే క్లోరోఫ్యూజిరాన్ని ఏదో ఒకదాన్ని వాడవలసిందే కోవడం జరుగుతుంది. అంతేగాని సింథటిక్ పరిత్రైన లాంబ్డాలు వాడకండి. అంతేవిధంగా మోనో ఆస్పేట్ల వల్ల కూడా ఈ పురుగులు చనిపోవు. దయచేసి గుర్తుంచుకోండి, ఈ మూడు మందులు ఏ ఒక్క మందు వాడినా కూడా మనకి పూర్తిగా ఈ పురుగుల నుంచి మనం రక్షించుకోగలుగుతాము. ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే ఈ నెంబర్కి సంప్రదించవలసిన కోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.